గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా జియాపూర్ రెహమాన్ పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు అభిమానుల కోలాహలం నెలకొంది. పలువురు నాయకులు రెహమాన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి జియాపూర్ రెహమాన్తో 123 టీవీ ఛానల్ ప్రతినిధి సైదావలి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. గుంటూరులో ప్రముఖ పోటీ ఉందని భావిస్తున్న తరుణంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జియాపూర్ రెహమాన్ గారికి టికెట్ ఖరారు చేయడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీ మీరు ఎలా ఇవ్వకపోతున్నారు? సార్, క్లీన్ సీట్ చేస్తామండి, క్లీన్ సీట్ చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలు వచ్చి కలుస్తున్నారు, అన్ని వర్గాలు మంచి స్పందన ఉంది. పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారని అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇవ్వడం ప్రస్తుతం లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడు భారతదేశం బయట తరించిన వ్యక్తి అయినా ఆయన జైలుబడికి వచ్చారు. అటువంటి వ్యక్తికి ప్రోత్సహించే అవకాశం లేదు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీరు చూస్తున్నారు, అది ఆయన చేసిన అభివృద్ధి 4.5 ఇయర్స్ ఏం కనపడలేదు నాకు. నేను మొన్న సిగరెట్ అభివృద్ధి వచ్చాను, కేవలం కొన్ని ఇంత చిన్న భాగంలో ఒక సిగరెట్ కట్టారు, అది కూడా డంబీకి కట్టారు. దాంట్లో కొన్ని వేల కోట్లు తేడా పడ్డాయి నాకు. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ కూడా నాకు అర్థం కాలేదు, ఎట్లా కట్టారు, అన్ని అట్టం కొంత కట్టినట్టుంది. ఒక గోడ చెత్త కూడా సౌండ్ వస్తుంది. అంటే ఆ విధంగా రాజధానిలో నిర్మాణం జరిగినాయి. టోటల్గా కరెక్టెడ్గా ఈ ప్రభుత్వం నడుస్తుంది. మీరు ఈ రోడ్ల విషయం చెప్పిందా చెప్పండి, రోడ్ల విషయంలో కూడా రోడ్లు వేయటం, కమిషన్ తీసుకోవటం, మళ్ళీ డ్రైనేజ్ కానీ రోడ్లు పదగొట్టి మళ్ళీ కమిషన్ తీసుకోవటం, ఈ విధంగా చేశారు తప్పించి వాళ్ళు రాష్ట్రాభివృద్ధి గురించి ఎక్కడ ఆలోచించారు? వాళ్ళు ముందు ఒకటే చేస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనాలని ఉద్దేశంతో ఈ కమిషన్ వ్యాపారం చేసుకొని డబ్బులు అంటే పెట్టుకొని ఈ ఎన్నికలు ఖర్చు పెట్టబోతున్నారు. నేను జనాన్ని ఒకటే కోరుకుంటున్నా, మీరు 1,500 2,000 గురించి ఆలోచించుకోవాలండి. ఎవరైనా డబ్బులు ఇవ్వబోతుందో తీసుకోకుండా తిరస్కరించండి, పోలీసులు పట్టించండి, మీకు ఇష్టమైన వాళ్ళు ఓటేసుకోండి, డబ్బులు తీసుకు దయచేసి ఎవరు కూడా. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ముస్లింస్ పై కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, దానిపై మీరు ముస్లింస్ పై కేసులు పెట్టినప్పుడు నేను ఎస్పీ గారికి వస్తే మీటింగ్ వెళ్ళానండి, అక్కడ చెప్పాను మీకు ఎంత డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అవుతుంది నేను కడతాను, ఆ పిల్లల్ని అమాయక పిల్లల్ని మాత్రం మీరు వదిలిపెట్టండి అని చెప్పి చాలా బతుకాలను. దాన్ని వాళ్ళు కఠినంగా వివరించి ఆయన వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి స్టేషన్ పగొట్టారని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న మీరు రీసెంట్గా చూస్తే వైసీపీ వాళ్ళు అయితే మీరు టీడీపీ గడవ ఎందుకు తప్పిస్తున్నారు పార్టీలోకి? పాపం వాళ్ళు ఏ పార్టీ చెందినవాడు కాదు. ఇప్పుడు గతి లేక ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ కేసులు ఎక్కడ తిరిగిస్తారన్న భయంతో కండువా కప్పిస్తున్నారు, తప్పించి వాళ్ళు పార్టీలో రావడానికి ఇష్టం లేదు. ఆ కేసు తొలగించుకొని చాలా సంవత్సరాలు అడుగుతున్నాడు, ఎవరు కేసు తొలగించి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ మీద బాధ్యత చేస్తున్నారు. ఆ కేసులు అంటే రేపు మనం వాళ్ళు పని చేయించుకొని ఓట్లు వేయించుకుని చూస్తున్నారు, తప్పించి ఆ కేసు విడుదల చేసింది. మనం ముస్లిం చూడండి, మొన్న వచ్చిన నారాహమల దాంట్లో కూడా నలుగురు ప్లే కార్డ్ పెట్టిన తర్వాత క్రిమినల్ కాదు, దేశద్రోహి కాదు, ఆ దేశద్రోహి కేసు పెట్టారు, కొట్టారు పిల్లలు బాబు. ఏ మీరు ప్లే కార్డ్ పెడుతున్న పార్లమెంట్ అడుగుతుందా? తప్పండి సార్. చివరిగా చాలామంది ఆశావకుల మధ్యలో నుంచి మీకు జియాపూర్ రెహమాన్ గారికి టికెట్ కేటాయించడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తర్వాత మీరు మీ జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేసి తూర్పు నియోజకవర్గానికి ఏం చెప్పుకున్నారు? చాలామంది ఆశావకులు ఉంటారండి, అన్ని పార్టీలు ఉంటారు. అంటే ప్రత్యేకించి జనసేన చాలా ఎక్కువ మంది, చాలా 23, 24 మంది అప్లికేషన్ పెట్టారు. వాళ్ళని గుర్తించి ఇచ్చారంటే నేను చాలా కృతజ్ఞతని. మిగతా వాళ్ళు అందరిలో నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు అర్హులే. పోయినసారి నేను ప్రజారాజ్యంలో పార్టీ సాధించలేకపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇవ్వడం నేను చాలా సంతోషిస్తాను. ఆయన చేసిన ఆ న్యాయం చేశారనుకుంటున్నాను, వారికి తప్పకుండా నేను న్యాయం చేస్తాను, గెలిస్తే తప్పకుండా ప్రజలు న్యాయం చేస్తాను. ముస్లింస్లే కాకుండా తూర్పు నియోజకవర్గంలో అలగారిన వర్గాలు, బీద వర్గాలు, బీద కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి మేనిఫెస్టోలో పింఛన్లు కానీ లేకపోతే ఇంటికి ఉచిత గ్యాస్ ఇవన్నీ పథకాలు మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మీరు 3 నెలల క్రితం ఆయన 1,000 రూపాయలు పెన్షన్ 2,000 పెంచారండి. అంటే ఇది రాజకీయ స్టంట్ మాత్రం తప్పించి ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చేంత మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారు 2,500 నుంచి 3,500 వరకు సబ్సిడీ బియ్యం ఇవ్వకుండా డైరెక్ట్గా లేడీస్ అకౌంట్లో డబ్బులు ఇస్తాను చెప్పారు. సబ్సిడీ కొంతమంది వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారు, మీరు సబ్సిడీ ఇస్తే ఆ కుళ్ళిపోయిన బియ్యం కుళ్ళిపోయిన ఒప్పు తీసుకొని తీసుకుంటారండి. ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళు ఏం కావాలో తీసుకుంటా తింటారు. అలాగే వంట గ్యాస్ విషయం చూస్తే 400 రూపాయలు వంట గ్యాస్ 900 తగ్గిపోయింది. వాళ్ళు ఏదో తగ్గిస్తాను చెప్పి తగ్గించలేదు, ఉచిత వంట గ్యాస్ ఇస్తారండి. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం,
చెప్తుంది మెయిన్ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇంకా మేనిఫెస్టోస్ ఉంది, ఏదైనా పూర్తి అవగాహన వస్తాను, తప్పకుండా ప్రజల్లోకి మేనిఫెస్ట్ తీసుకుంటాను. ప్రత్యేకించి పేదలకు, బడుగు బలహీన వర్గాలు అందరినీ కలుపుకొని పోతాను. అన్ని సామాజిక వర్గాలు, వైశ్యస్ కానివ్వండి, ఎస్సీఎస్టీలు కానివ్వండి, మైనార్టీస్ కానివ్వండి, యాదవాస్ కానివ్వండి, రజక కానివ్వండి, దళిత్స్, అందరినీ కలుపుకొని ఈ నియోజకవర్గంలో అందరితో కలుపుకొని ఒక సామాజిక న్యాయం అంటే అందరినీ కలుపుకొని ఒకే సమాజం, హ్యూమానిటీ ఈజ్ మోటివ్ అండి. ఆ మానవత విపదంతో పనిచేసుకుంటూ అందరూ న్యాయం చేస్తాను. వంకయ్య గారు మొదటి నుంచి కూడా ఎవరితో పుత్రుండో, ఓన్లీ సిపిఐ సిపిఎంతోనే కలిసి పనిచేస్తా ఉన్నారు. కొత్తగా బిఎస్పీతో పార్టీతో కలిసి టికెట్లు వారికి కూడా కేటాయించడం జరిగింది, దీని మీద ఎలా స్వాగతిస్తారు? ఇప్పుడు మీరు చూసుకుంటే మిగతా పార్టీలు పెద్ద పార్టీతో పుట్టుకుంటున్నారు, బిఎస్పీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ. అంటే బడుగు బలహీన పార్టీల వైపు ఎవరు కన్నెత్తి చూడండి. సిపిఐ సిపిఎం ఏంటంటే వాళ్ళు కూడా పోరాడే సమస్య, ప్రజల సమస్య లేదు. వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలా, వాళ్ళు రావాలా అసెంబ్లీలో, వాళ్ళు కలవ ఇవ్వాలా, వాళ్ళని ఎవ్వరు కలుపుకోరు. అందరు డబ్బులతో వ్యాపారం చేసుకున్న, డబ్బులతో టికెట్లు కొన్ని, డబ్బులు టికెట్ అమ్ముకొని చేస్తాం తప్పించి ఫైట్ చేసే వాళ్ళని అసెంబ్లీలో రానిచ్చే అవకాశం లేదు. మీరు పోరాడాలని చెప్పారు, ఈ కమ్యూనిస్టులు రావాలా అసెంబ్లీలో, వాళ్ళు వచ్చి ప్రజాసెంబ్లీ పోరాడాలి. వైఎస్ఆర్సిపి చూడండి, దాదాపు కొన్ని నెలల నుంచి బహిష్కరించారు అసెంబ్లీలో, అడిగేదారండి. అసెంబ్లీలో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు అడగాలి, వచ్చి దగ్గర కూర్చొని అడగాలి, సమస్య పోరాటం చేయాలి. మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని రోడ్డు అంతా ప్రచారం చేసుకొని, పాదయాత్ర చేసుకొని పెరుగుమని చెప్పలేదు. మిమ్మల్ని ఎన్నుకుంది, మీరు ఎన్నికైతే సీఎంగా ముఖ్యమంత్రిగా చేయండి, ఓడిపోతే అపోజిషన్గా కూర్చొని మీరు ఫైట్ చేయండి ప్రజల కోసం. అది రెండు చేయకుండా మీరు తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల నుంచి గుర్తించి బీఎస్పీలో గుర్తుపెట్టున్నారు, వాళ్ళు కూడా అసెంబ్లీలో రావాలా, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా అసెంబ్లీలో రావాలా, ప్రజా సమస్య మీద పోరాడాలా, ప్రతి వాళ్ళ హక్కు అక్కడ చేరాలి, హక్కు గురించి అక్కడ అడగవిప్పాలని. నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పదవుల కోసం కాదు, కుర్చీల కోసం కాదు, మీరు ఎన్ని సీట్లు ఇస్తారో మీ ఇష్టం, ముఖ్యమంత్రి ఇస్తారో లేకపోతే ఎన్ని సీట్లు ఇస్తారో మీ ఇష్టం అని చెప్పుకుంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు మొదటి నుంచి ఆయన ఏ సీటు గురించి అడగలేదు, 175 స్థానాల్లో పోటీ చేస్తా ఉంటారు చెప్పారు తప్పించి. ఎక్కడ ఆయన ఎన్ని సీట్లు ఇస్తారు, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఎందుకంటే అవసరం లేదండి, ఆయన అడిగి ముఖ్యమంత్రి చెప్పారు, ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి ఆయన సహకరించారు తప్పించి, అండ్ ఈ కొత్త రాష్ట్రంలో కొత్తగా పుట్టిన బిడ్డ సహకరించి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు మేము కూడా సహకారం, ఆయన పోటీ కాకుండా ఆయన కలిసి పోటీ చేసి ఆయన సపోర్ట్ చేసి గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తుందంటే వాళ్ళు చేయలేదు, వీళ్ళు వీళ్ళు డబ్బులు తినేస్తారు, కానీ రాష్ట్రాన్ని ఎక్కడ డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఆయన చూశారు, ఓపిక నశించింది, చాలా 4 ఇయర్స్ వెయిట్ చేశారు, 4 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చింది, 175 ప్రాంతాలు పోటీ చేస్తాను చెప్పారు. చివరికి ఆలోచించారు, మేము ఒక్కళ్ళమే కాదు అన్ని ప్రాంతాల వాళ్ళు రావాలని చెప్పి బీఎస్పీలో వాళ్ళు, బీఎస్పీ వాళ్ళని కొత్త పెట్టుకుని బీఎస్పీ వాళ్ళు డబ్బులు వచ్చేది చేస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడి కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేది చేస్తారు. ఇది జయవర్ గారి స్పందన. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి మేము ముందుకు వచ్చాము, మాతో పాటు కలిసి మా నాయకులు కార్యకర్తలు అందరూ మమ్మల్ని గెలిపించితే మేము అన్ని బలహీన వర్గాలకి అలాగే ముస్లింలకి చేయూతనిస్తూ మహిళలకు పెద్ద పెట్ట వేయబోతున్నామని, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో సైదావాడి 123 టీవీ మీతోనే ఈవెంట్.